जय हैदराबाद बड़ा गणेश महाराज అనమాట అండ్ వీడియో వేసిన నేను లైవ్ అయితే పెట్టలేదు అండ్ తొండం మీద ఉన్న డిజైన్ తొండం మీద ఫస్ట్ బొట్లు వచ్చినాయి బొట్టు తర్వాత ఓం తర్వాత డిజైన్ అనమాట అండ్ డిజైన్ తర్వాత ఆర్నమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి మనకి అండ్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా చూసుకుంటే గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ వైట్ కలర్ కుందన్స్ పెట్టినట్టుగా డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంత పైకి వచ్చినందుకు నాకు అండ్ అన్ని వెపన్స్ కూడా ఇంత దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు నేనే ఎక్స్పెక్ట్ చేయలే వస్తా అని పైకి వచ్చిన సో అందుకనే వీడియో అయితే తీస్తున్నా మీ అందరి కోసం వీడియో ఇస్తున్నా చూడండి సో దంతము గణేషుడి దంతం ఇది ఇంత దగ్గర నుంచి చూస్తుంటే ఎంత పెద్దగా ఉంది కదా పెద్ద గణేషుడు ఎంత పెద్దగా స్వామివారి బొట్టు త్రిశూలం అన్నమాట ఇక్కడ సైడ్ చూసుకుంటే పాశం అయితే కనిపిస్తుంది చూడండి అండ్ స్వామివారి చెవులు ఎంత బాగా డిజైన్ చేసారు కదా స్వామివారి శాలువ చూడండి ఇక్కడ పనిచేసే కార్పెంటర్ అన్న చిట్టి అన్న ఎల్లో షర్ట్ వేసుకున్నది కింద అయితే చాలా జనాలు ఉన్నారు స్వామివారికి బొట్టు పెడుతున్నారు కళ్ళు పెడుతున్నారు అంటే చాలా ఇంట్రెస్ట్తో అయితే పైకి వచ్చారు అన్నమాట కొంతమంది పైకి వచ్చారు అందరూ అయితే రాలేదు అక్కడ చూసుకోవచ్చు జనాలు ఎంతమంది ఉన్నారో ఇప్పుడే పూజ చేసారు కొబ్బరికాయలు కొట్టారు అందరికీ కూడా అవన్నీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా చూడండి అండ్ స్వామివారికి కళ్ళు రెప్పలు చూడండి ఎంత బాగా పెయింట్ చేశారు చూడండి ఇక్కడ పాములు కనిపిస్తున్నాయి కదా మీకు పాములు కూడా బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ అండ్ దాని బాడీ వచ్చేసి బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ చాలా అందంగా అయితే పెయింట్ చేశారు అన్నమాట సో ఇక్కడ మనం చూసుకుంటే జస్ట్ నాలుగు పాములే కనిపిస్తున్నాయి నాలుగే కనిపిస్తున్నాయి మొత్తం అయితే ఏడు నాగు పాములు అయితే ఉన్నాయన్నమాట సో నాగు పాములు అన్నీ అయితే కవర్ చేయలేకపోతున్నా కిరీటం పైన చూడండి అంటే ఒక స్టోన్ పెట్టి దాని చుట్టూ వైట్ కలర్ స్టోన్స్ అనమాట కుందన్స్ పెట్టినట్టుగా అయితే సేమ్ కుందన్స్ పెట్టినట్టే ఉంది కానీ అంతా కూడా కుందన్స్ కాదు మట్టి అంతా కూడా అండ్ దాని మీద నుంచి పెయింట్ అయితే ఆ విధంగా వేసి రాజ్ కుమార్ అన్న అన్న చాలా చాలా థ్యాంక్స్ రాధిక చిన్ని స్వామివారి నగలు చూడండి ఎంత బాగా డిజైన్ చేసారో దగ్గర నుంచి చూపిస్తున్నా మళ్ళీ చూపిస్తున్నా లేదో తెలీదు సో అన్న వెళ్ళిపోతున్నాడు వెళ్ళే ముందు ఇట్లా మొక్కుతున్నాడు అనమాట తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి అని మనం ఇంకా పైకి రావడం కూడా కరెక్ట్ కాదు సో మనం వీడియో కోసం అని అట్లానే కళ్ళు పెడుతున్నారు కదా చాలా మంచి కోరిక కోరుకుంటున్నాడు రాజ్కుమార్ అన్ననైతే ఇంకా చక్రం చూడండి ఇది అప్డేట్ పైన మొత్తం అప్డేట్ ఇదే స్వామివారి మనకి స్వామివారికి నడుము దగ్గర పాము ఉంది కదా పాముకి పాము డిజైన్ చూడండి ఏ విధంగా అయితే డిజైన్ చేసారో కనిపిస్తుంది కదా చాలా అందంగా అయితే ఉంది గణేశుడు రెండు కళ్ళు అనుకోవటం అసలు కందిపన్న హైదరాబాద్ యాక్టివ్ కందిపన్న కూడా వచ్చింది పర్మిషన్ తీసుకొని డైమండ్ అన్నా స్వామివారి జంజనము వైట్ కలర్ తాడు వెండి వస్తుంది పండుగ రోజు వెండి జంజనం అయితే వస్తుందంట అప్డేట్
ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు వైట్ కలర్ తాడు అడుగుతావా.